కరీంనగర్ జిల్లా జమేకుంట రోడ్లపై వాహనాల ఇబ్బందుల కంటే గోవులు ఇతర పశువుల ఇబ్బందులే ఎక్కువగా కనిపిస్తాయి. రైతులకు చెందినవి ఇతరత్ర కారణాలతో రోడ్లపై విడిచిపెట్టబడిన గోవులు పశువులు రోడ్లపై బైఠాయించి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వాటి ప్రస్తుతానికి ఓ హాస్టల్ ఆవరణలోకి తరలించారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో గత కొంతకాలంగా ఆవుల గేదెల యజమానిదారులు పశువులను వారి ఇంటి వద్దే పెంచుకోకుండా పట్టణంలో వదిలిపెట్టడంతో రాత్రి పగలు రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. వీటి వలన కొన్ని సందర్భాల్లో వాహనదారులు ప్రమాదాలకు గురవుతుంటే మరికొన్ని సందర్భాల్లో గోవులు పశువులు సైతం ప్రమాదానికి గురై గాయాల పాలవుతున్నాయి. దీంతో జమ్మికుంట రోడ్లపై ప్రయాణించాలంటే వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో గోవుల యజమానులకు గోవులను తీసుకువెళ్లమని పలుమార్లు ప్రకటనలు చేసినప్పటికీ గోవుల యజమానులు పట్టించుకోవాలి. దీంతో మున్సిపల్ పోలీస్ శాఖ హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గోవులను ప్రస్తుతం రోడ్లపై ఉంచకుండా బహిరంగ ప్రాంతానికి తరలించారు. గోశాల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికైనా గోవులు పశువుల యజమానులు వచ్చి తమ తమ వాటిని తీసుకువెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. లేకపోతే గోశాలకు తరలిస్తామని తర్వాత ఇవ్వమన్నారు. జమ్మికుంట పట్టణంలో గోవులను పెంచుకోవాలనే ఆసక్తి ఉన్నవారు మున్సిపల్ చైర్మన్ ను కానీ స్థానిక సిఐని కానీ మున్సిపల్ కమిషనర్ను కానీ సంప్రదించాలని కోరారు. పట్టణంలో రాత్రి సమయాలలో డే టైంలో కూడా ఈ పశువులను వదిలేసి రైతులు అంటే కొంతమంది రైతులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాటిని సాదుకోకుండా రోడ్ పైన వదిలేస్తారు. దానివల్ల యాక్సిడెంట్స్ కూడా రీసెంట్గా కూడా జరగడం జరిగింది. దాని ద్వారా మేము అందరికీ కూడా అనౌన్స్ చేసి చెప్పడం కూడా జరిగింది. జమ్మికుంట అంటే పత్రికలు కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి తీసుకోవాలి, లేకపోతే వాటిపైన వాటిని గోశాలకు తరలించడం కానీ లేదా మున్సిపల్ వాళ్ళు వాటికి ఫైన్లు వేయడం కానీ జరుగుతుందని చెప్పేసి 2-3 times కూడా చెప్పడం జరిగింది. దానికి రెస్పాండ్ కానందున ఉన్న మన మున్సిపల్ సిబ్బంది ప్లస్ ఇంకా ఇక్కడ లోకల్లో ఉండే లీడర్స్ ఆధ్వర్యంలో వాటిని తరలించడం జరిగింది. మున్సిపల్ సిబ్బంది ప్రస్తుతానికి ఒక 2-3 days లోపల ఎవరైనా వచ్చి వాటికి సంబంధించిన పెనాల్టీ కట్టుకొని వాటిని రిలీజ్ చేసుకొని తీసుకోకపోతే ఓకే, లేనిచో వాటిని గోశాలకు తరలించబడుతుంది. గత 10 సంవత్సరాలుగా నిరంతరం రోడ్లపైన రైతులు పెంచుకున్న ఆవులు, కొంతమంది ఇచ్చిపెట్టిన ఆవులు రోడ్లపై ఉండడం జరిగింది. అది మున్సిపల్ పోలీసు వారు ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం వలన ఈరోజు మున్సిపల్ పోలీసు ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని ఒక హాస్టల్ తరలించడం జరిగింది. అన్నింటినీ దయచేసి ఇప్పటికైనా సంబంధించిన రైతులు వాటి యజమానులు అయితే వాటిని వచ్చి ఐడెంటిఫై చేసి తీసుకువెళ్ళాలని కోరుతున్నాము. లేదు సో గోశాలకు పంపిస్తే లేదా గోశాల పెట్టే నిర్వహించినప్పుడు కూడా వాళ్ళు వస్తే ఆవులు ఇచ్చేది ఉండదు, అప్పుడు మాకు సంబంధం కూడా ఉండదు. అది పోలీస్ కేసు అవుతుంది కనుక దయచేసి ఇప్పుడే వచ్చి తీసుకోవాలని కోరుతున్నాం.